2. ఏపీలో జర్నలిస్టులు ఆందోళన బాటపట్టారు. నూతన ప్రభుత్వం ఏర్పాటై 2 సంవత్సరాలైనప్పటికీ జర్నలిస్టులు ఆత్మగౌరవంగా భావించే అక్రిడేషన్ కార్డులు కూడా మంజూరు చేయలేదు. అక్రిడేషన్ కార్డుల మంజూరుకు గత ప్రభుత్వంలో ఉన్న నిబంధనలు మార్పులు చేస్తూ కొత్తగా తీసుకొచ్చిన నిబంధనలు చిన్న పత్రికలను దెబ్బతీసేవిగా ఉన్నాయని చిన్న పత్రికల యూనియన్ ప్రతినిధులు గతంలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వం కొద్దిపాటి సవరణలు చేస్తూ జర్నలిస్టుల అక్రిడేషన్ కమిటీలో అధికారులతో సమావేశమయ్యారు. కార్డులు మంజూరు చేసేందుకు ఏర్పాట్లు చేసినప్పటికీ కోర్టు వివాదాలతో నిలిచిపోయాయి. అన్ని రంగాల ప్రజలకు ఏదో ఒక రూపంలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులను విస్మరించింది అన్న ఆవేదనతో ఈ నెల 25న అన్ని జిల్లా కేంద్రాల్లో జర్నలిస్టుల గర్జనకు పిలుపునిచ్చారు. ఆందోళనకు సిద్ధమయ్యారు. రాష్ట్రంలో అపరిష్కృతంగా ఉన్న జర్నలిస్టుల సమస్యలను పరిష్కారం కోరుతూ ఈ నెల 25వ తేదీన ప్రకాశం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జిల్లా వ్యాప్తంగా జర్నలిస్టులు గర్జన పేరుతోటి కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది. ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కమిటీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లాలోని జర్నలిస్టులందరికీ కూడా మేము ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందువలనంటే గత 2 సంవత్సరాల నుంచి అక్రిడేషన్ సమస్య పెండింగ్లో ఉన్నది, ఇళ్ల స్థలాల సమస్య, అట్లాగే రేషను కార్డులు కానివ్వండి, అలాగే హెల్త్ కార్డులు కానివ్వండి, అట్లాగే కోవిడ్లో మరణించినటువంటి వారిని ఆదుకునే అంశం కానివ్వండి, వీటన్నింటి విషయంలో జర్నలిస్టులు ఇవాళ చాలా ఆందోళన చెందుతూ ఉన్నారు. ఏపీడబ్ల్యూజేఎఫ్ పక్షాన సొంతగాను ఇతర అసోసియేషన్లు కలుపుకొని గతంలో అనేకసార్లు ధర్నాలు, రాస్తారోకోలు, ఆందోళనలో చేపట్టడం అనేటువంటిది జరిగింది. అయినప్పటికీ కూడా సమస్య ఈరోజు కూడా ఇది పరిష్కారం కాలేదు. కాబట్టి ముఖ్యమంత్రి గారు తక్షణం స్పందించి ఈ బాధ్యతను రాష్ట్ర సమాచార శాఖ మంత్రికి అప్పచెప్పి తక్షణం పరిష్కరించమని చెప్పేసి నేను అధికారులకి ఆదేశించవలసిందిగా మేము కోరుతూ ఉన్నాం. అట్లాగే జిల్లాలో ఉన్నటువంటి జర్నలిస్టులు అందరూ కూడా అసోసియేషన్లన్నింటినీ కూడా పక్కన పెట్టి ఒక్కసారిగా ప్రకాశం భవనం వద్ద వందలాదిగా తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని, గర్జన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి అందరికీ మొత్తం సగౌరవంగా విజ్ఞప్తి చేయుచున్నాం.